చూడు బెంగళూరు హైఫై ఏరియాలో 19,000 పెట్టుకున్నా, దీన్ని పూర్ణ మార్కెట్ లో 300 పెట్టుకున్నా. సైజ్ వైబ్ చూడడానికి ఒకేలా ఉన్నాయి. బట్ దెన్ వాట్స్ ద డిఫరెన్స్? క్వాలిటీనా, సైజా, వెయిట్? ఇవన్నీ లిస్ట్ లో ఉన్నాయి కానీ ఇవే మెయిన్ రీజన్స్ కావు. మెయిన్ రీజన్ స్నీకర్ కల్చర్ అండ్ గూగుల్ చెక్. కొన్ని వందల ఆర్టికల్స్ వస్తాయి. అన్ని ఆర్టికల్స్ ని ఆపోసన పట్టి సంక్షిప్తంగా చెప్పాలంటే మన చుట్టూ ఉన్న మాన్యుమెంట్స్ లాగా స్నీకర్స్ కూడా హిస్టరీ ఉంటుంది. ఏ స్నీకర్ ని ఎవరు తయారు చేశారు, ఆ స్నీకర్ ని ఎవరు వేసుకున్నారు, ఆ స్నీకర్ వచ్చిన టైం పీరియడ్ ఏంటి, చక్ టైలర్ బ్యాన్స్, జార్డన్, జీజీస్ ఇలా ఎన్నో, అది యాక్చువల్ డిఫరెన్స్. ఆ హిస్టరీని బట్టి ఒక రీసేల్ వాల్యూ క్రియేట్ అవుతుంది. ఆ రీసేల్ వాల్యూనే రేట్ ని డిసైడ్ చేస్తుంది. అందుకోసం ఆ రేట్. కానీ మీకు బ్రహ్మరసం చెప్పనా, మన దగ్గర బడ్జెట్ లేదని బాధపడాల్సిన అవసరం లేదు. ఫ్యాషన్ మీద ఒక నాలెడ్జ్ ఉంటే చాలు. ఎందుకంటే స్టైల్ అనేది, ఫ్యాషన్ అనేది మనలో ఉంటుంది, బట్టల్లో కాదు. నువ్వు 1000 రూపాయలు బట్టలు వేస్తావు, 1,00,000 రూపాయలు బట్టలు వేస్తావు, తర్వాత ఆ బట్టలు వేసే నీ వాల్యూ ఎంత అది నీకు మాత్రమే తెలుసు. అదే నీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. కాన్ఫిడెన్స్ తో యాటిట్యూడ్ వస్తుంది, ఆ యాటిట్యూడ్ తో స్టైల్ వస్తుంది. సో అది మ్యాటర్. స్టైలిష్ గా ఉండేవాడు దీన్ని ఒకేలా రాక్ చేస్తాడు, ఒకే కాన్ఫిడెన్స్ తో పుల్ ఆఫ్ చేస్తాడు. జాగ్రత్తగా విన్నావుగా, నేనే ఇంకోసారి చెప్తాను.